అందరికీ నా నమస్కారాలండి గత కొంతకాలంగా మనం అనుకుంటున్న ఏదైతే అఫీషియల్ క్లారిఫికేషన్ రావాలి అనుకుంటున్న ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అట్లాగే బ్లాగ్ అనేది అప్డేట్ అయిన రెండు బ్లాగులు కూడా ఆ విషయం గమనించండి అంటే టెలిగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వడానికి ఆ తర్వాత ఏపీఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇక డిఎస్సి ఎప్పుడు టెట్ ఎప్పుడు అని అడుగుతున్నా ఆ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక అఫీషియల్ క్లారిఫికేషన్ విషయానికి వచ్చేస్తే అఫీషియల్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఫస్ట్ నుండి సిక్స్త్ క్లాస్ వరకు రెండు వేల ఇరవైలో ఏవైతే కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయో అవే టెక్స్ట్ బుక్స్ ఉండబోతున్నాయి ఆ విషయం అనేది క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే ఇంగ్లీష్లో ఏపీ బ్లోజమ్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ మ్యాజిక్ తెలుగు అయితే తెలుగు అని ఇవి వచ్చినాయి చూసారా ఎన్సీఆర్టీ కాదు సిబిఎస్ఈ సిలబస్ కాదు ఫస్ట్ క్లాస్ నుండి సిక్స్త్ క్లాస్ వరకు స్టేట్ సిలబస్ ఉంటుంది సెవెంత్ వరకు మాత్రమే ఈ విద్యా సంవత్సరాలుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మారుతుంది ఎయిత్ క్లాస్ తర్వాత ఇయరు నైన్త్ క్లాసు ఇరవై మూడు ఇరవై నాలుగులో టెన్త్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎందుకు లాజిక్ నెంబర్ వన్ సిబిఎస్ఈ ఒకేసారి ఒకేసారి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు పెట్టేస్తా నేను అంటే మన స్టేట్ సిలబస్ మారిని చూసారా ఒకేసారి ఆ విధంగా మార్చడానికి ఒప్పుకోదు ఫస్ట్ థింగ్ కాబట్టి స్టేట్ సిలబస్ మాత్రమే ఇక్కడ ఉండిపోతుంది ఇవన్నీ మారాలి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ మారాలి టైం ఉంది కాబట్టి మనం స్టేట్ సిలబస్ని తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అఫీషియల్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఏంటంటే స్టేట్ సిలబస్ ఏదైతే ఉందో ఎస్సిఆర్టీ ఆ పుస్తకాలే రెండు వేల ఇరవైలో వచ్చు అయిన పుస్తకాలే కొనసాగబోతున్నాయి అయితే మీరు గనక నేను ఒక ఐదు సంవత్సరాలు లేదా ఒక ఆరు సంవత్సరాల తర్వాత రాయబోయే వ్యక్తిని అంటే అప్పుడు మీరు ఆలోచించుకోవాలి కానీ ఈ మధ్యలో గనక మీరు రాయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఎస్సీఆర్టీ పుస్తకాలే స్కూళ్ళలో ఉంటున్నాయనే విషయాన్ని మాత్రం గమనించండి ఆ తర్వాత బ్లాగ్ని అప్డేట్ చేయడం జరిగింది బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో టీసీవి టెట్ ట్వంటీ ట్వంటీ ఎస్జిటి డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ అని ఉంది యాక్చువల్గా ఇవి డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్డేట్ చేసిన విషయాలు ఏంటంటే వర్క్ బుక్ ముఖ్యంగా ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్లో ఆ వీడియోస్ అనేది ఉంచడం జరుగుతుంది ఒక జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నుంచి అంటే ముఖ్యంగా డిగ్రీ సెమిస్టర్ వన్ వాళ్ళవి ఉన్నాయి అవి కొంచెం మూడు రోజులు అయిపోయిన తర్వాత నుంచి వరుసగా వర్క్ బుక్ ఫోర్త్ క్లాస్ వల్ల వరుసగా వీడియోలు వస్తాయి అదొకటి గమనించండి సెకండ్ క్లాస్ న్యూ బ్లౌజన్స్ ఏదైతే చేసామో అది కూడా లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది థర్డ్ క్లాస్ ప్లేలిస్ట్ ఇది క్లిక్ చేయగానే యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఆన్ అవుతుంది మీరు వరుసగా ఉంటాయి వరుసగా ప్లే అవుతాయి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫోర్త్ అంతే ఫిఫ్త్ అంతే సిక్స్త్ కూడా ఆ విధంగా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ బ్లాగ్ చివరిలో అంటే ఈ బ్లాగ్లో టెట్ సిలబస్ ఏదైతే ఉందో అదంతా ఉంది గమనించండి అలానే మెథడాలజీస్ ఉన్నాయి ఏది టెట్కి సంబంధించి మెథడాలజీ ఏపీఎస్డిటికి సంబంధించిన టెట్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి అలానే డిఎస్ఈకి ఏవైతే ఉన్నాయో పేపర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ వివరించడం జరిగింది వీడియోస్ ద్వారా అవన్నీ మీరు పొందొచ్చు కొంతమంది అడుగుతున్నారు పోయిట్స్ ఎస్ఏస్ మీద చేయండి అనేసి వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి నేను ఇలా చెప్తాను చాలామంది మిస్ అవుతారు చూడరు పూర్తిగా వీడియో చూడరు చూడకుండా ఏం చేస్తారంటే మళ్ళీ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇక ఇక ఏపీఎస్సిఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి మన బ్లాగ్లో చివరికి వచ్చేస్తే పింక్ కలర్లో ఈ విధంగా ఏపీఎస్ఈఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ అని ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఏదైతే పీసీవి ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ ఈ రెండు బ్లాగుల్లో కూడా చివరికి వచ్చేస్తే పింక్ కలర్లో మీకు ఏపీ ఎస్ఈఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ అని ఉంటుంది క్లిక్ చేయంగానే మీకు వేరే అవుట్ సైడ్ సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది అక్కడ మీకు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ అని ఉంటాయి వాటిని క్లిక్ చేసుకొని మీరు ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో గవర్నమెంట్ వాళ్ళు ట్రైనింగ్కి ప్రొవైడ్ చేశారు ఆ టెక్స్ట్ బుక్స్ని వాటిని మీరు పొందుకోవచ్చు అదొకటి బ్లాగ్స్ అప్డేట్ అయిన విషయాన్ని తెలుసుకోండి అండ్ స్కూల్ అసిస్టెంట్ దాంట్లో ఎస్డిటి దాంట్లో ఇద్దరికి కూడా ఉన్నాయి ఆ తర్వాత టెలిగ్రామ్ టెలిగ్రామ్ కనుక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే లేదా మన ఛానల్ అదే పీసీవి ఇంగ్లీష్ని జాయిన్ అవ్వాలనుకుంటే ముందు ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో జాయిన్ అయిన తర్వాత పీసీవీ ఇంగ్లీష్ అని కనుక సెర్చ్ చేసినట్లయితే ఉంటుంది దా అక్కడ జాయిన్ అయిపోవాలి పీసీవీ ఇంగ్లీష్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేసి జాయిన్ చే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది యాక్చువల్గా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో ఎప్పటికప్పుడు రియల్ టైంలో పంచుకోవడం జరుగుతుంది లైవ్లో అక్కడ ఎప్పుడైతే అఫీషియల్ క్లారిఫికేషన్ వచ్చిందో వాళ్ళకి రెండు మూడు రోజుల ముందే క్లారిఫై చేయడం జరిగిందనమాట అదిగోండి అఫీషియల్గా ఈ వీడియో చూడండి ఇందులో అనేసి అలా క్లారిఫికేషన్ అనేది టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది ఇక ట్రైనింగ్ ఇస్తున్నారు ఏపీఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అవి డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది మీకు ఇక డిఎస్సి ఎప్పుడు టెట్ ఎప్పుడు అంటున్నారు చూడండి డిఎస్సి అనేది ఒక సైకలాజికల్ గేమ్ అండి ఏదో చదువుకున్నాం రాసామని కాదు ఇది కుందేలు తాబేలు కదా మనకి ఎప్పుడో చిన్నప్పుడు నేర్పించారే అది ప్రాక్టికల్స్ అనమాట డిఎస్సి ఎగ్జామ్ అంటే ఓవర్క మనం రోష పడిపోయి ఎందుకు ఇవ్వట్లేదని గవర్నమెంట్ అనేసి మన కామెంట్లో చేస్తే నేను ఏం చేయలేను చేయాల్సింది గవర్నమెంట్ ఇదంతా కూడా గవర్నమెంట్ చేయాలి కానీ గవర్నమెంట్ మీద కూడా రుద్దులేము ఏంటంటే మనకు పేషెన్స్ ఉండాలి యాక్చువల్గా ఏంటంటే మెయిన్ ఇక్కడే చాలామంది పేషెన్స్ని కోల్పోతూ ఉంటారు రకరకాల పరిస్థితులు మన ముళ్ళ కంపలాగా వత్తేస్తూ ఉంటాయి ఈ పరిస్థితులేమో నీ పేషెన్స్గా ఉండాలంటే కుదరదు అలాంటి పరిస్థితులు ఉంటాయి అవన్నీ ఎవరైతే దాటెళ్తారో నండి విజయం ఎవరైనా రేపు ఈ తేదీన ఎగ్జాము ఇంకా రెడీ అవ్వండి అంటే అవుతారు కుందేలు తాబేలు కథలో ఏం జరిగింది తాబేలు చిన్నగా వెళ్తా తన పనులు ఏదో చేసుకుంటానో క్యారీ చేసుకుంటానే ముందుకు వెళ్ళిపోతా ఉంది తాబేలు అలా కాదు ఓ పరిగెత్తింది పరిగెత్తి అలిసిపోయింది నిద్రపోయింది ఇదే మందిలో చాలామందిలో చాలామంది నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా అసలు ఒక పది నిమిషాలు దాటితే తట్టుకోలేరు పది నిమిషాలు కాదు రెండు నిమిషాలు అసలు థర్టీ ఫిఫ్టీన్ సెకండ్స్లో చెప్పండి ఏదైనా అంతే టిక్టాక్ లెవెల్లో చెప్పండి ఏదైనా గ్రామర్ కూడా టిక్ టాక్ లెవెల్లో చెప్పమంటున్నారు మరి అలా ఉంటే ఉద్యోగాలు కూడా టిక్ టాక్ ఉంటాయి అంటే మిమ్మల్ని తీసుకున్న సంవత్సరం తర్వాత వదిలేసే ఉద్యోగాలు వస్తాయి అలా జరుగుతాయి ప్రైవేట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ తను ఎక్కువగా ఉద్యోగాలు తీసుకోవడం మానేసింది అన్ని కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కూడా పోయింది ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అని వస్తుంది అంటే కాంట్రాక్ట్ కన్నా అధ్వానం అవుట్ సోర్సింగ్ ఆ విధంగా ఏంటంటే జరుగుతుంది మనం కొంచెం ఓపిక కలిగి నడవాలి తప్పదు ఇప్పుడు దాకా నేను ఇరవై సంవత్సరాల నుంచి డిఎస్సి చూస్తూ ఉన్నాను ఒకే ఒక్కసారి ఒకే సంవత్సరంలో నోటిఫికేషన్ ఇచ్చి ఒకే సంవత్సరంలో ఎండ్ చేశారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు డిసెంబర్ చివరి రోజు డిసెంబర్ చివరి రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు చివరిలో ఇంకా రెండు రోజులు ఉన్నగా అపాయింట్మెంట్ ఇచ్చారు అదొక్కటి మినహాయించి ఎప్పుడు కూడా సజావుగా జరగలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన సందర్భాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలైన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇంత లేట్ అవుతుంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు ఓపిక పట్టండి నేను ఉద్యోగం మానేసి చేయాలంటే మీ ఉద్యోగం కంటిన్యూ చేయండి కానీ డిఎస్సికి మీరు ప్రిపేర్ అయ్యే టయాన్ని మాత్రం విడిగా ఉంచేసుకోండి కొంత త్యాగం చేయండి జనరల్గా మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏది మిడ్ నైట్ టెన్ దాకా ఉన్న సారీ టెన్ దాకా ఉంటున్నారనుకోండి ఫైవ్ కే కట్ అయిపోయే ఉద్యోగం చూసుకోండి ఐదు నుంచి పది ఇంటి దాకా చదువుకోవడమే ఇంట్లో ఇల్లాలు లేకపోతే ఏదో రకరకాల సీరియల్లు ఉంటాయి కార్తీక దీపం లేకపోతే ఇంకోటి రకరకాల సీరియల్లు ఉంటాయి కదా ఆ సీరియల్లు చూసుకుంటా కూర్చోకుండా మన డిఎస్సి సీరియల్ని ఇది కూడా లాగా చాలా అద్భుతంగా సాగుతూ ఉంటుంది మన న్యూస్ పేపర్లో ఇప్పటికి సార్లు టెట్లు పదిహేను సార్లు డిఎస్సీలు నిర్వహించారు బహుశా మీరు రాయలేకపోయారు ఎందుకంటే న్యూస్ పేపర్లో ఇచ్చారు కదా న్యూస్ పేపర్ చెప్పే అన్నీ నిజాలు కదా అఫీషియల్ సోర్స్ నుంచి మనం తీసుకోవాలి కాబట్టి ఓటి ఏదో ల్యాగ్ని కాదు కాకపోతే చెప్తున్నాను మీరు పెట్టే కామెంట్లు అన్నిటికీ నేను అక్కడే అన్నిటికీ సమాధానాలు చెప్తే ఇంత చాటభారతంలాగా పాపం ఎమోషనల్ ఫీల్ అయిపోయి చాలామంది రాస్తున్నారు తప్పేం కాదు ఎందుకంటే మీరు చెప్పడం ఆహా ఇట్లా ఉంది అని తెలిసే కదా నేను మీకు సొల్యూషన్ చెప్తుంది రాశారని మీ తప్పేం కాదు చెప్తున్నానని నా తప్పేం కాదు కాకపోతే నా ఎక్స్పీరియన్స్ మీతో ఎప్పుడైతే పంచుకుంటానో అది ఎవరికో ఒకళ్ళకి వంద మంది ఉంటే వంద మందికి ఉపయోగపడకపోవచ్చు తొంభై మందికి ఉపయోగపడకపోవచ్చు కానీ ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అందుకని చెప్తూ ఉంటాను తప్పుగా ఎవరు ఫీల్ అవ్వదు ఒకటి డిఎస్సి అనేది ఒక సైకలాజికల్ గేమ్ అండి దీన్ని చాలా ఓర్పుగా నేర్పుగా ఎవరైతే చేసుకుంటా వెళ్తారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు ప్రతి ఒక్కళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి ఏడుస్తూ ఉంటారు నేనైతే ఏడవని రోజు లేదు నాకు కూడా అంటే సైకలాజికల్గా నేను చాలా ఇబ్బంది పడ్డా ఎందుకంటే స్టార్ట్ చేశాను అసలు ఈ ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ పరిగెడతా ఈ ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ పరిగెడతా అలా పరిగెడతానే ఉన్నా ఎన్ని ఎగ్జామ్లు పరిగెడతాను గ్రూప్స్ అయిపోయింది సివిల్స్ అయిపోయినాయి రకరకాలకి ఆఖరి రైల్వేసు బ్యాంక్ అని తెచ్చి బుక్స్ తెచ్చుకొని అటు పరిగెత్తి ఇటు పరిగెడితే ఒక వ్యక్తి వచ్చాడు నాయన ఏం చేస్తున్నావు ఒకటే మాట అన్నాను ఒకటే మాట నువ్వు ఒక వెళ్ళాలి సమ్ ఎక్స్ అనే ఊరికి వెళ్ళాలి వై అనే బస్సు వచ్చింది ఎక్కేస్తావా అని అడిగారు నువ్వు వెళ్ళాల్సిన ప్రయాణం తూర్పుకి కానీ పడమరకు వెళ్ళే బస్సు వచ్చింది ఎక్కుతావా అన్నాడు అర్థం కాల క్లియర్గా చెప్పాడు నువ్వు వెళ్ళాలనే ఊరు బస్సు ఎక్కుతావు కానీ ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కకూడదు నువ్వు వెళ్ళాలనుకున్న ఊరికి మాత్రం వెళ్ళాలి అంటే నువ్వు ఏదైతే నీ గోల్ పెట్టుకున్నావో అవి మాత్రమే చదువుకోవాలి వేరే వేరే ఏయో చదువుకుంటానంటే కుదరదు అని చెప్పేసరికి కేవలం డిఎస్సి మీద కూర్చుంటే ఏం జరిగింది ఓ రెండేళ్ళు చాటభారతంలాగా సాగింది జీడిపాకంలాగా సాగింది అసలు రోజు కూడా పదహారు గంట ఒకటే అనుకున్నాను పదహారు గంటలు చదివితే నాదే డిఎస్సి అని అనుకున్నాను ఏ రోజుకి ఆ రోజు ఈ పదహారు గంటలు నేను సక్సెస్ సాధించాలి పదహారు గంటలు కంప్లీట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కానీ నాకేమనిపించిందో తెలుసా ఎనిమిది గంటలు మనం వేస్ట్ చేస్తున్నాం ప్రతిరోజు ఏం పీకుతున్నాం అని వేస్ట్ చేస్తున్నాం ఎనిమిది గంటలు అని అనిపించింది ఆరు గంటలు నిద్ర రెండు గంటలు దేనికి అది కూడా చాలు అన్నం దిన్నం కూడా ఐదు నిమిషాలే అట్లా పెట్టుకొని ఆఖరికి వాకింగ్ వీటికి వెళ్ళాలన్నా కూడా బద్దంగా వేసి చదువుకుంటా తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఇలా అయితే తేడా జరిగిద్ది కాబట్టి వాకింగ్ వెళ్తా కూడా చెవిలో ఇయర్ ఫోన్స్ నేనే మాట్లాడుకొని నేనే రికార్డ్ చేసుకొని నేనే ఇక జాగింగ్ ఓ రోజుకి రెండు గంటలు చేసుకున్న ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా ఉండేది ఏంటంటే ఒక మోనాటని బ్రేక్ చేయడం అనమాట విసుకు కలగకుండా ఈ విధంగా ప్రిపరేషన్ని సాగుతూ సాగించుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఏమి చేయం మనకు వెంటనే కావాలి రిజల్ట్ వెంటనే కావాలి అసలు చిట్టికేంగానే రిమోట్ కంట్రోల్లో టీవీ ఛానల్ మార్చినట్టు మా మారాలి అంటే అది కుదరదు చాలా మన పేషెంట్స్ని మామూలుగా టెస్ట్ చేయదండి డిఎస్సి అనేది సారీ ఈ విధంగా కనుక ఎక్కువగా లాగ్ నేను చేయదలుచు కాకపోతే ఈ అనుభవం అనేది ఎవరికైనా ఒకళ్ళకి వంద మందికి ఉపయోగపడకపోవచ్చు ఇప్పుడు వింటున్న వాళ్ళలో ఎవడో నోట ఒకటోడికో నూట రెండో అడికో ఉపయోగపడేది కదా వాళ్ళకు ఉపయోగపడాలనే మాట్లాడుతున్నాం